పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముక్తాఫ్ అహ్మద్ ఖండించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ నిరసిస్తూ వెనుకున్న టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక శివ స్తూపం సెంటర్లో ఆదివారం చేపట్టిన సామూహిక నిరాహార దీక్షలకు ఆయన హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్రంలో దొంగల రాజ్యం సాగుతోందని, అర్ధరాత్రి దొంగతనానికి దొంగలు వచ్చినట్టుగా లండన్ లో కూర్చుని గజ దొంగ జగన్ రెడ్డి ఆదేశిస్తే చిన్న దొంగలు బాబుని అరెస్ట్ చేసేందుకు రావడం అప్రజాస్వామికమన్నారు. అవును సార్, మా నాయకుని అరెస్ట్ చేస్తే మేము చేసుకోవడానికి మాకు ఏమి లేదా, పర్మిషన్ లేదు. ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నారు.